Hi friends, welcome to our channel. This rose recipe is cauliflower tomato curry. This restaurant style is easy ga intlo ela prepare chesukochu ee video lo chusedam. This cauliflower tomato curry rice roti and alage chapati loki annitloki chala chala tasty ga untundi. Munduga ikkada nen cauliflower ni chinna chinna pieces ga teeseskoni baga baga boil avutunnatundi hot water lo ila vesi oka 2 minutes unchesi స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇందులో ఏదైనా పురుగులు అలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే చక్కగా నీట్గా అవన్నీ కూడా వేడి నీళ్ళల్లోకి మనకు అడుక్కు వెళ్ళిపోతాయి. దీన్ని ఇలాగా వాష్ చేసేసుకొని సపరేట్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. ఆవాలు, అలాగే జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, పచ్చెనపప్పు వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి. పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు ఫ్రై అయ్యేటప్పుడు కరివేపాకు అలాగే కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే 3 నుంచి 4 మిరపకాయలు ఇలాగా నిలువుగా చీల్చుకొని యాడ్ చేసుకోవాలి. మిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం వేగనిచ్చుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొద్దిగా మనకి కొంచెం మెత్తగా అయిపోయి వేగింది అన్నప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత 1 పెద్ద కప్పు టమోటాలని సన్నగా కట్ చేసుకున్న టమోటాలని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టమోటాలు కూడా ఉల్లిపాయలు మొత్తం కూడా మనకి మగ్గాలి. పూర్తిగా మనకి మొత్తం మెత్తగా అయ్యేంత వరకు మగ్గించేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కారం అనేది పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి దాన్ని బట్టి చూసుకొని మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ కారం అనేది ఎక్కువ పట్టదు. ఆల్రెడీ చిల్లీస్ యాడ్ చేసాం కాబట్టి కారము చాలా తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని మనకి టమోటా అంతా కొంచెం సాఫ్ట్గా అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. పైన ప్లేట్ పెట్టేసుకొని కవర్ చేసుకొని కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకు కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది, వాటర్ అనేది బయటకు వచ్చేసి మనకి బాగా గ్రేవీ అనేది వస్తుంది. ఈ విధంగా చక్కగా మనకి టమోటా అంతా మగ్గిన తర్వాత ఇందులోకి క్యాలీఫ్లవర్, మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ చూడండి, మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మరీ అవసరమైతే తప్పనిచ్చి వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ముందు వాటర్ లేకుండానే కుక్ చేసుకోవాలి. టమోటాలో ఉండే వాటర్కే మనకి క్యాలీఫ్లవర్ అనేది మనం వేడి నీళ్ళల్లో వేసి కడిగేసాం కాబట్టి అందులో కూడా కొంచెం తడి అనేది ఉంటుంది. సాల్ట్ సరిపోతే చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి చక్కగా మొత్తం ఇలా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మనకి ఇంకా కొంచెము కుక్ అవ్వాలి, కొంచెం డ్రై అయిపోతుంది అనుకుంటే వాటర్ని జస్ట్ చిలకరిచ్చినట్టు కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా గ్రేవీలాగా మనకి క్యాలీఫ్లవర్ అనేది చిదురు అవ్వకుండా నీట్గా వస్తుంది పీస్ అనేది. ఫైనల్గా కొత్తిమీరాకుని యాడ్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ అనేది చక్కగా మనకి నీట్గా కుక్ అయింది. క్యాలీఫ్లవర్ కూడా చూడండి, మనకి ముక్క అనేది అసలు స్మాష్ అవ్వకుండా నీట్గా అలాగే ఉండింది. చాలా టేస్టీ అయినటువంటి క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీరాకుని యాడ్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.